ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమంలో ఛానల్ ద్వారా సాగులో వారు ఆచరించే విధానాల గురించి తోటి రైతు సోదరులతో పంచుకోవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం పోతవరం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ జిత్తుగ శ్రీనివాసరావు గారు ఆర్బీకే స్టూడియోకి విచ్చేశారు. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే మేడం. వీరు వరి పంట సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు, వారు ఆచరించే విధానాలు వారి మాటల్లో విందాం. రైతు సోదరులందరికీ నమస్కారం. నేను వరి రైతుని, రెండు విధానాల్లో పండిస్తాను, ఒకటి ఆర్గానిక్ పద్ధతిలో, ఒకటి రసాయన పద్ధతిలో. ముందుగా రసాయన పద్ధతి గురించి తెలుసుకుందాం. రసాయన పద్ధతిలో పండించడానికి ముందుగా దమ్ము చేయటం చేస్తాము. దమ్ముకి ఒక సాలుకి వారం రోజులు అడవంగా చేయటం వల్ల కలుపు నివారణ తగ్గించుకోవటం అవుతుంది. సార్వా దాల రెండు సీజన్లోనూ వరేస్తామండి. సార్వాలో నేను ఎంటీయు స్వర్ణ రకం, ఎంటీయు తర్వాత 13-18 రకాలు వేస్తాను. సార్వాలో రెండు పద్ధతిలో వరినాట్లు వేస్తాము, కొంత మిషన్ ద్వారా వేస్తాము, కొంత రకం ఏమో బెంగాలీ ద్వారా వేస్తాము, బెంగాలీ కూలీల ద్వారాను. విత్తనాలు వేసిన 15-20 రోజుల్లో బెంగాలీ నాట్ల ద్వారా నాట్లు వేయటం జరుగుతుంది. నాట్లు వేయటం వల్ల ఎడం మొక్కకి ఎడంగా 14 అంగుళాల వరకు దూరం ఉంటుంది. ఇలా బెంగాలీ నాట్లు వేయటం వల్ల దుబ్బు బాగా చేస్తుంది, తర్వాత కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది, పిలకలు బాగా చేస్తుంది, తర్వాత తెగుళ్ళు తగ్గుతాయి. ఒక రోజులోనే ఎక్కువ మొత్తంలో సమయం మాకు కలిసి వస్తుంది నాట్లు వేయటం వల్ల. బెంగాలీ నాట్లు వేయటం వల్ల దిగుబడి కూడా పెరుగుతుంది, ఎకరాకి 5 బస్తాల వరకు దిగుబడి పెరుగుతుంది. తర్వాత బెంగాలీ నాట్లు వేయటం వల్ల ఇంకొక సదుపాయం ఏంటంటే అన్ని పిలకలు కూడా సమానమైన తల్లి కర్ర పిల్ల కర్ర అన్ని సమానంగా ఉంటుంది, దానివల్ల దిగుబడి కూడా పెరుగుతుంది. విత్తన మోతాదు వచ్చేసి ఎకరాకి 12-15 కేజీలు విత్తనాలే వాడతాము, అలా విత్తనాలు ఖర్చు కలిసి వస్తుంది. తర్వాత మామూలు కూలీలకి బెంగాలీ నాట్లు వేయడం వల్ల ఎకరాకి 1000 రూపాయల వరకు నాట్లు ఖర్చు తగ్గుతుంది. మేము ఒక 8 సంవత్సరాల నుంచి బెంగాలీ నాట్లు వేయటం జరుగుతుంది. మరి దీనివల్ల సమయం కలిసి వస్తుంది, మాకు తెగుళ్ళు తగ్గుతుంది, దిగుబడి శాతం పెరుగుతుంది, ఎకరానికి 5 బస్తాల వరకు పెరుగుతుంది. వరిలో బెంగాలీ నాట్లు వేసే విధానం గురించి, పొందే ఫలితాల గురించి కూడా చాలా చక్కగా ఛానల్ ద్వారా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.